కొద్ది నల్లగా ఉన్నా కొట్టుకున్నా లవ్ చేయరు. ఓకే, ఇంకోటి తన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తే కదా లవ్ చేస్తారు. తన దగ్గర నుంచి ఏదో ఒకటి, ఈడేమో నాకు డ్రెస్సులు కొంటాడని, లేకపోతే సంథింగ్ అంటే వేరే రకంగా, అంటే అంత డీప్గా వెళ్ళాలంటే చెప్పలేకపోతున్నాను కానీ ఎలా అంటే, పోనీ సెక్షువల్గా అనుభవించాలని చాలామంది కోరుకుతూ ఉంటారు. ఎక్కువ ఈ కామకరమైన ఈ ప్రేమ ఎక్కువ వాళ్ళు కోరుకుంటుంటారు, ఎందుకంటే వారు ఏదో రకంగా అనుభవించాలని ఆలోచిస్తుంటారు. అలాంటి ఎక్కువ థాట్లు ఎక్కువైపోయింది. ఇప్పుడు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావంటే అమ్మాయిని నువ్వు ఎలా ప్రేమించాలంటే నిజంగా యథార్థ హృదయంతో ప్రేమించాలి. నువ్వు ఆ హృదయంతో ప్రేమిస్తున్నావా? ఆ హృదయం ఎవరి దగ్గర లేదు, దేవుని దగ్గర తప్ప. ఆ అమ్మాయి తప్పు చేసినా నువ్వు క్షమించాలి, ఆమె ఎవరితో వెళ్ళినా నువ్వు క్షమించాలి. ఆ హృదయానికి లేదే, కానీ నువ్వు కూడా ఏం చేస్తున్నావు, తన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నావు, కానీ ఆమె కూడా నీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటుంది. ఈ వ్యర్థమైన ప్రేమ గురించి నిజమైన ప్రేమను మర్చిపోతున్నారు. నిజమైన ప్రేమ అంటే చెప్తున్నాడు కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 నుంచి ఉంటా చూడండి, చదవండి 13:4 నుంచి చదవచ్చు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చనపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఒకసారి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. నిజంగా నీ ప్రియుడు గాని నీ ప్రియస్ గాని నిజంగా దీర్ఘకాలం సహిస్తున్నారా? సహించరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది దేవుని ప్రేమ కాదు, వ్యామోహం కలిగిన ప్రేమ. ఎక్కువ అదే ఉద్దేశంతో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, దయ చూపిస్తుందంట, అమర్యాదగా నడవదు. నిజం చెప్పండి, ఇప్పుడు ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయి కానీ మెసేజ్ చేసినప్పుడు ఏ ఆలోచనతో మెసేజ్ చేస్తాం? ఒక మెసేజ్ చేస్తావు నైట్ పూట, లేకపోతే నీకు ఏ అబ్బాయి నచ్చాడు, ఒక అమ్మాయి నచ్చింది, నైట్ పూట నీ తల్లిదండ్రులు పడుకున్నప్పుడు నువ్వు నీ పక్కలో ఉన్న ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేస్తావు కదా, లేకపోతే మెసేజ్ చేస్తావు కదా, ఫోన్ చేస్తావు కదా, రహస్యంగా మాట్లాడతావు కదా, ఆ టైంలో నీకు ఒక భయం కలుగుతుంది. నిజమా కాదా? ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరికిద్దరు మాట్లాడుకున్నప్పుడు, ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఒక భయం కలుగుతుంది. నిజమా కాదా? ఎవరు ఎక్స్పీరియన్స్ లేదా? నిజం చెప్పండి, దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి, దేవుడి సమయం మనం తీసుకున్నాం కాబట్టి నిజం చెప్పండి, ఆ భయం కలుగుతుంది. ఆ భయం ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన భయం అది. అరే నువ్వు తప్పు చేస్తున్నావరా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా అని చెప్పి దేవుడు ఆ భయం కలుగుతుంది. కానీ నువ్వు ఏం కవర్ చేస్తావంటే ఎక్కడ నో అంటదని, లేకపోతే ఎక్కడ తిడతాదని, లేకపోతే ఎక్కడ కొడతాడో అని, ఎక్కడ నో అంటాడని చెప్పి భయపడతావు. ఇదే కవర్ చేసుకుంటావు తప్ప అది దేవుడు భయం అని నీవు ఒక్కసారి కూడా ఆలోచించు. అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావు, పరిశుద్ధాత్మడు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట మధ్యలో, అరే నువ్వు తప్పు వేలు వెళ్తున్నావు, తప్పు మార్గంలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు, ఇతను కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉంటాడు. కానీ నువ్వైనా పట్టించుకోకుండా లోక ప్రేమలో పడిపోయి ఏం చేస్తున్నావు? కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు దేవుడు, ఇది ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఈ అబ్బాయి కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు తెలుసా? చాలా మంది చర్చిల్లోనే ఎక్కువ లవ్ చేసుకుంటున్నారండి, సహోదరులు కలిసి లవ్ చేసుకుంటున్నారు ఎక్కువ, వివాహంలో చర్చిలోనే ఎక్కువ ఇలాంటివన్నీ ప్రదర్శింపబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడని చెప్పి ఇచ్చలబిడిగా ఏది పడితే అది చేస్తున్నారు. నిజం చెప్పండి, అనుకుంటాం ఈ అబ్బాయి నాకు కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్తున్నావు కదా, ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్తున్నావు కదా, అది నీకు కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతున్నావు? పోలెక్కి లవ్ చేస్తావు, తీసుకున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా కరెక్ట్, తర్వాత బాధపడుతుంది, ఇతరైనా కరెక్ట్ అని చెప్తావు, ఆ తర్వాత బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? నువ్వు చేతులారా తెచ్చుకున్నది కదా, చేతులారా అమ్మాయిని తీసుకొచ్చింది కదా, మరి మళ్ళీ తీసుకొచ్చి దేవుడికి జాయిన్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నిజంగా మన విశ్వాసం కాబట్టి, విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి
అందరు విశ్వాసులతో విశ్వాసి కలిసి ఉండమని మాట్లాడు. ఇక్కడ చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పద్నాలుగు వచనం చూద్దామా. దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా. రెండో అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చాలండి. ఇప్పుడు చాలా మంది ఎక్కువ లవ్ చేసుకుంటున్నారు కదా, విశ్వాసులు విశ్వాసులు ప్రేమలో పడుతున్నారా, లేకపోతే విశ్వాసీ హిందువులు ప్రేమలో పడుతున్నారా, లేకపోతే క్రైస్తవులు అల్ప నామకార్థ క్రైస్తవులు హిందువులు ఎక్కువ లవ్లో పడుతున్నారా. చాలా మంది అంటారు కదా ఏమైనా కరెక్ట్ అని పెళ్లి చేసుకుని తెచ్చుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అంటే నువ్వు అంటావు నేను పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను, నా భర్తను మార్చుకోగలను, నా భార్య నేను మార్చుకోగలను, ఎలాగైనా మార్చగలను అని చెప్పి అంటావు. తను కూడా అనుకుంటుంది, లేకపోతే అతను కూడా అనుకుంటాడు, నేను రావాలగా నేను నా వైపు మార్చుకుంటాను. ఎక్కువ మనం ఇదే ఉద్దేశం కలిగి ఉంటాం, ఎవరు ఎవరిని మార్చలేరు, ఎవ్వరు మార్చలేరు. మనం అనుకుంటాం నేను మార్చేయగలను, ఈ అమ్మాయిని నేను మొత్తంగా స్పిరిచువల్గా నేను మార్చగలను, ఈ అబ్బాయిని స్పిరిచువల్గా నేను మార్చగలనని తీసి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత డిసిషన్ చెప్పండి, ఇప్పుడు నీ దగ్గర ఒక పేరు చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పుల్లో ఒకటేమో రైట్ హ్యాండ్ రైట్ లెగ్ది వేసుకున్నాం, ఇంకో లెఫ్ట్ లెగ్ ఏమో వేరే కలర్ వేసుకుని ఉన్నాం, నడవగలగాలగా ఏమండి. ఇప్పుడు ఒక లెగ్ ఏమో ఒక కలర్ వేసుకున్నాం, ఇంకో లెగ్ ఏమో ఇంకో కలర్ వేసుకున్నాం, అలా బయటకు వెళ్ళగలవా? ఎవరు రెస్పాండ్ అవుతలే, వెళ్ళలేమన్ను. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? సిగ్గా ఎవరో మన అనుకుంటారని బాధ కదా. మీరు నేనే ఇంకా మొహమాటం కొంటే నాకన్నా మొహమాట వస్తులు ఉన్నారు, మీరు సీరియస్గా ఉన్నానన్నా. అలా ఏమో అనుకోకండి, ఒక జస్ట్ ఓ ఫ్రెండ్ లాగా ఒక అన్నలాగా చెప్తున్నా, నాలో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా, మీరు నాకు చెప్తున్నారు అంతే. ఫ్రీగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతున్నా అంటే ఇలాంటి పాపంలో మనం కూరుకుపోయి ఉన్నాం, అది దీని నుంచి బయట తీసుకొచ్చి దేవుడు తప్ప ఇంకెవరు తీసుకురాలి. అందుకే నేను చెప్తున్నానండి, ఉదాహరణతో ఎందుకు చెప్తున్నానంటే అర్థమవుతుందండి. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ అలాంటి పని ఇదంతా వదిలేండి. ఇప్పుడు ఫార్మర్ ఉన్నాడు, ఫార్మరు దున్నాలంటే ఏం చేస్తారు చెప్పగలరా? ఆన్సర్ చేయొచ్చు కదా. హలో హలో, ట్రాక్టర్ తోటి దున్నుతారు. ట్రాక్టర్ కదండి, ఆ పాత కాలపు సమయంలో ఏం చేసేవారు, నాగలి తోటి దున్నుతారు. నాగలితో దున్నుతారు. ఆ నాగలికి ఏం పెడతారు, ఎద్దుల్ని. సమూజీయకుండ ఆ ఎద్దు ప్లేస్ లో నేను అంటాను ఒక గాడిదని తీసుకొచ్చి పెడతానంట, అవుతుందా? నో, అవదు. ఎందుకు అవదు? దేని పడే అది చేయాలి అక్కడ, దాని సమూజ్ ఏంటి, ఇంకొక ఎద్దే కావాలి. ఇక్కడ నీవు విశ్వాసి, నువ్వు కూడా విశ్వాసివే అవే ఉండాలి పక్కన. నీ జత ఎవరంటే విశ్వాసి అయి ఉండాలి. నేను వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతానంటే ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళడం మానేసావు, సీరియల్ చూడడం మానేసావు, సిగరెట్లు కాల్చడం మానేసు, లేకపోతే వ్యభిచారం చేయడం మానేసు, అన్ని పాపాలను విడిచిపెట్టి స్పిరిచువల్ గా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఒక అల్ప విశ్వాసిని లేకపోతే నీవు విశ్వాసి కానీ తీసుకొచ్చి నువ్వు నీ లైఫ్ లోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది?
గద్ది విషయంలో జరిగింది. గాడిద పెడతానన్నాను కదా, ఆ గాడిదలాగే తన కూడా అవుతుంది, తన కూడా అవుతాడు. అర్థమవుతుందా? నీకు సరైనది కానిది మనం తెచ్చిపెట్టుకుంటున్నా ఈ రోజుల్లో. ఎక్కువ వాడు అంటాడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు, లేకపోతే ఆమె అంటది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. నిజంగా చచ్చిపోమని చూడండి, చచ్చిపోరు. అదంతా జస్ట్ అక్కడ వరకే. నిజంగా మనతో చచ్చిపోయే వాళ్ళు ఎవరున్నారు? నీకోసం ప్రాణాలు ఇచ్చేవారు ఎవరున్నారు? దేవుడు తప్ప ఎవరు లేరు, ఎవరు లేరు. యాక్టింగ్ అంతే, అదంత వరకు. నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించాలి కాబట్టి, నీ దగ్గర నుంచి ఏదో లాక్కోవాలి కాబట్టి, నీ దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఆ ప్రేమ చూపిస్తారు. అంతే వ్యర్థమైన ప్రేమ అది, జస్ట్ కొంతకాలమే ఉంటది, కొంతకాలమే బాగుంటది. నువ్వు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు కూడా అంతే, జస్ట్ కొంతకాలమే బాగు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎలా బాధపడుతున్నాడంటే, ఇప్పుడు నిజంగా నువ్వు ప్రాణంగా ఒక అమ్మాయిని ప్రేమించవు, ఒక అమ్మాయిని బాగా డీప్ గా లవ్ చేస్తావు, డీప్ గా లవ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా రేపే మనందరి పెళ్లి అలా ఏం చేసి పాంప్లెట్లు అన్ని ఏం చేసి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. జస్ట్ పెళ్లి చేసుకునే ముందు ఆ వేరేవాడు బండెక్కి వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఇక్కడ అమ్మాయి కన్నా ఎక్కువ ప్రేమించో, ఒక అమ్మాయిని ఒక మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నప్పటికీ తన వేరే వాడు బండి ఎక్కేసి తన అతడు లేకపోతే వేరే అమ్మాయితో వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎవరైనా కానీ ఆ పరిస్థితుల్లో ఉంటే సూసైడ్ అయితే వెళ్తారు, సూసైడ్ లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంక ఏడుస్తూ ఉంటూ ఏది పడితే అది చేస్తుంటారు. ఇంక పిచ్చెక్కిపోయినట్టు ఇంక జీవితంలో సర్వం కోల్పోయినట్టు అంతలాగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలి లేకపోతే బ్రతకూడదు అనిపిస్తుంది. దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు కదండి మన విషయంలో. నిన్ను ఎంతగానో ప్రేమించి, నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ప్రాణం ఇచ్చి ప్రేమించాడు, నిన్ను ప్రాణం పెట్టుకొనుకున్నాడు దేవుడు. ఎంతోగా ఎంత అంటే చెప్పలేమని అంత అంత ప్రేమించిన దేవుడు. నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ అవ్వకుండా లోకం మీదకి ఎక్కువేస్తున్నావు ప్రయారిటీ. అమ్మాయిలకి ఎక్కువేస్తున్నావు, అబ్బాయిలకి ఎక్కువేస్తున్నావు, వ్యాపారాలకి ఎక్కువేస్తున్నావు, తాగుడికి ఎక్కువేస్తున్నావు, సిగరెట్లకి ఎక్కువేస్తున్నావు, సీరియల్కి ఎక్కువేస్తున్నావు, ఏది పడితే అది లోకంలో ఉన్న ప్రతి దానికి ఎక్కువ ఇచ్చేస్తున్నావు. కరెక్ట్గా ఈ రోజు మారుతాడు నా బిడ్డ. ఈ అమ్మాయి ఈ రోజు అనుకోకూడదమ్మా, నేను నేను ప్రేమిస్తున్నాను నాన్న, నీకు ఎంతగా ఎంత ఇష్టపడుతున్నాను నాకు తెలియదు నాన్న అలా చెప్పుకుని మళ్ళీ తెచ్చుకున్నాడండి. మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఈసారి చూశాడన్నమాట, వస్తుందేమో 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 చూసింది. ఈసారి రాలే, రాలేనప్పుడు ఒక టేబుల్ మీద వేలం పాటేస్తున్నారు, బట్టలన్నీ విప్పేసి వేలం పాటేస్తున్నారు. ఈమెతో సెక్సువల్ గా ఉండాలంటే ఎంత ఇంత వేలం పాటేస్తున్నాం. వేలం పాటేస్తుంటే ఇతను వెళ్ళి తనకున్న వస్త్రాలు కట్టి ఆ డబ్బులు తనే ఇచ్చి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. ఎక్కువ ఈ లోక ప్రేమల మీద ఈమె ప్రేమిస్తుందా ఇతను ప్రేమిస్తారా అని చెప్పి ప్రతిసారి ప్రేమను అడుక్కుంటూనే ఉన్నాం, ఎన్నో మార్లు అడుక్కుంటూనే ఉన్నాం ప్రేమని. కానీ నిజమైన దేవుడు నీ కోసం నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆ ప్రేమను ఎప్పుడైనా రుచి చూడాలనుకున్నావా? అక్కడ ఈ ఓషియా భార్య
ఎన్నిసార్లు వెళ్ళిపోయిందో అన్నిసార్లు తెచ్చుకున్నాడు. దేవుడు నిన్ను కూడా ఎన్నో మార్లు తప్పుపోయి ఉంటావు కదా, ఎన్నో మార్లు పాప జీవితంలో నేను కొనసాగాలి అనుకుంటూనే వెళ్ళిపోయావు కదా, ఎన్నో మార్లు నేను పట్టుకుని తీసుకుని తెచ్చుకున్నాడు కదా. ఎప్పుడైనా ఆయన ప్రేమ మీందు నీకు నేను ఎంత తప్పు చేస్తున్నానయ్యా నన్ను క్షమించాయా అని ఎప్పుడన్నా అడగవా? అయ్యా ఎన్నో మార్లు నేను బాధ పెట్టానయ్యా, ఎన్నో మార్లు దుఃఖ పెట్టానయ్యా, నా కోసం ప్రాణం పెట్టేస్తావు కదయ్యా అని చెప్పి ఎప్పుడైనా బాధ కలిగిందా నీకు? పశ్చాత్తాపం వచ్చిందా నీకు ఎప్పుడైనా? ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడని చెప్పి ఇష్టాసారంగా తిరిగావే, ఏది పడితే చేసావే, ఒక్కసారి కూడా ఆయన కన్నీళ్ళు మన కోసం, ఆయన సిలువ మన కోసం వేసుకున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేస్తాను ఉన్నావు, అదే తప్పులో కంటిన్యూ అయిపోతాను ఉన్నావు. ఆయన ఎంత జాలి కలిగి ఉన్నాడంటే చాలా జాలి కలిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపమానం చెప్పాలంటే, ఒక ఇద్దరు తల్లి కొడుకులు ఉన్నారంట, తన భార్య భర్త లేడు చనిపోయాడు, ఎంతో కష్టపడి తల్లి ఆ కొడుకుని బాగా చదివించింది, మంచి ప్రయోజకుని చేసింది, ఒక ఉన్నతమైన స్థానం తీసుకొచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంథింగ్ ఏదో చేసింది. చేసిన తర్వాత ఎంతో ప్రేమగా కలిగి ఉన్నారు ఇద్దరు కలిపి, చాలా ప్రేమగా ఉన్నారు. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇద్దరు మంచిగా ఉన్నారు, పెళ్లి చేయాలి కదా, సంవత్సరం ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి, మంచిగా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత తల్లి కొడుకులు ఆమె కొన్ని సంవత్సరాలు బాగున్నారు. తర్వాత తెచ్చిపెట్టుకున్నారు కదా కోడల్ని, ఆ కోడలు చాలా దుఃఖపడుతుంది, బాధపడుతుంది. ఎందుకంటే నేను ఉంటే నేనా ఉండాలి లేకపోతే నీ తల్లి అయినా ఉండాలని చెప్పి బాధపడుతున్నాను. బాధపడుతుంటే తల్లిని కన్విన్స్ చేయలేడు, భార్యని కన్విన్స్ చేయలేదు, ఇద్దరు మధ్యలో అలా ఉండిపోయాడు. ఉండిపోయేటప్పటికి బాధ, ఈ బాధ ఏం చేయాలో తెలియక ఇంకేదో ఒకటి చేద్దాం, మన తల్లి అయితే మన మాట ఏంటో చెప్పి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ అమ్మ ఇలాగా నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది వింటావా అని చెప్పాను. సరే బాబు చెప్పు బాబు అని చెప్పి విన్నది. విన్న తర్వాత అన్నది, ఇదిగో అమ్మ నీ కోడలికి నువ్వు నచ్చుతలేదంట, మాకు కొంచెం ప్రైవసీ కావాలి, ఏమనుకోకుండా విడిచిపెట్టేస్తావా అని చెప్పి అడిగాడంట. తల్లి ఒకటే అందంట, నువ్వు ఎక్కడున్నా అందం కోసం ఉంటే చాలమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి అనుకున్నాడంట. ఓ రోజు అయితే సరే అమ్మ రేపు పొద్దున్న నేను అనాథ సరణంగాని ఎక్కడో దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి అన్నాడంట. అన్న తర్వాత సరే అని చెప్పి అన్ని లగేజ్లన్నీ సర్దేసుకుంది. సర్దేసుకున్న తర్వాత కర్రల బ్యాగ్ ఉంటాయి కదా, కర్రల బ్యాగ్లు మొత్తం అన్ని సర్దేసి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు చాలా బాధపడుతుంది, అయ్యా నేను ఈ నిన్ను విడిచి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి చాలా దుఃఖిస్తుంది. అయినా కొడుకు ఆ దుఃఖం ఆ బాధలు ఏం తెలియకుండా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళారు. ఆ దూరం వెళ్ళిన తర్వాత అక్కడెక్కడ ఈ అనాథాశ్రయం లేకపోతే ఏం చేశాడంటే దూరంగా అడవుల్లోకి తీసుకెళ్ళిపోడంట. తీసుకెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర వదిలేసి వచ్చేసాడు. నేను వెళ్తున్నానమ్మా అని చెప్పేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత తన తల్లి ఎంతగానో ఏడుస్తుందంట, బాధపడుతుందంట. ఇంటికి వచ్చేసాడు, భోజనం చేస్తున్నా భోజనం ఎక్కుతలేదు, ఎక్కువ కోడలు ఉంది అదే తన భార్య కూడా ఏం చేస్తుందంటే అన్ని ఇంకా సంతోషంతో అన్ని వండి పెడుతుంది, అన్ని చేస్తుంది కానీ ఏమి ఎక్కుతలేదు. ఒకరోజు నా తల్లి అలా ఏమనుకుంటుందని చెప్పి వెళ్దామని అనుకున్నాడంట. వెళ్తే మరి తెలిసిపోద్ది కదా, అదే మారు వయసు వేసుకుని వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి తన తల్లి 3 రోజుల నుంచి ఏం తినకుండా ఏడుస్తుందంట. ఏడుస్తున్నప్పుడు అడిగాడంట ఈ మారు వేషంలో ఉన్న వ్యక్తి, ఏమన్నాడంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అయ్యా నా కొడుకు 3 రోజులు నన్ను విడిచి వదిలేసి వెళ్ళిపోయాడు, వెళ్ళేటప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న జనం ఒక మాట అన్నారయ్యా, ఏమన్నారంటే ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, ఏది పడితే అవి ఉంటాయి, ఇవన్నీ సరిగ్గా దాటుకుని వెళ్ళాడో లేదో నా కొడుకు అని చెప్పి ఏడుస్తుందంట. ఈ కొడుకు హృదయం పగిలిపోయింది. ఎవరి కోసమైతే ఏది విడిచిపెట్టేశాడు చూడండి, విడిచిపెట్టేసిన తర్వాత కూడా తల్లి ఏమైనా ఆలోచిస్తుందంటే నా కొడుకు సరిగ్గా వెళ్ళాడా, ఏంటో పాపం ఏమైందో, ఎలా వెళ్ళాడో అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక్కడ ఎవరి ప్రేమ నీకు అర్థమవుతుంది? దేవుడు ప్రేమ కూడా అంతే. నువ్వు ఎన్నో ఏ పాప ఊపిలో కూరిపోయావు, ఏ తప్పుడు ఆలోచనలు ఉన్నావు, ఏ వ్యర్థమైన చోట్లకి వెళ్ళిపోయావు, ఎలాంటి ఊపిలో కూరిపోయి ఉన్నావు, సరిగ్గా ఉన్నావో లేదని చెప్పి దేవుడి దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోయావు, చాలాసార్లు దూరం అయిపోయావు, అయినా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు.
అయినా నీకు కావాలంటున్నాడు, అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటున్నాడు దేవుడు. ఎన్నో మాటలు చేతులు ఏంటంటే తన చేతిలోంచి నీ చేయి లాగేసుకున్నావు చాలా మార్లు, తన్నేసి ఉంటావు నాకు తెలిసి ఎన్నో మార్లు. అయ్యా నువ్వు నాకు వద్దయ్యా, నీ దగ్గర ఉంటే నాకు ఎంజాయ్మెంట్ లేదయ్యా, నీ దగ్గర ఉంటే నాకు ఫ్రీడమ్ లేదయ్యా, నువ్వు అది చేయొద్దంటావు ఇది చేయొద్దంటావు, చాలా సార్లు నన్ను విసిగించావయ్యా నువ్వు అని చెప్పి నువ్వు చాలా సార్లు తన చేతిలోంచి నీ చేయి లాగేసుకున్నావు. ఆ తల్లి కూడా ఆ బాధతో చాలా బాధపడుతుందన్నమాట, అయ్యా నా కొడుకు ఎలాగ వెళ్ళిపోయాడు అని చెప్పి. వెళ్తున్నప్పటికీ ఈ మాట చెప్తూ చెప్తూ సడన్ గా చనిపోయింది. దేవుడు కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు. దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు నువ్వు ఎలా ఉన్నావా ప్రతి క్షణము, ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తారు నా దగ్గరికి, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అని వస్తారు నా దగ్గరికి, నా దగ్గరకు వస్తుందా, నా బిడ్డ నాకు వచ్చేస్తుంది, నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ యవన కాలం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? పరలోక రాజ్యం వెళ్ళిపోగలవా నువ్వు? ఎక్కడికి వెళ్తావు అండి చనిపోయిన తర్వాత? నీకు నమ్మకం ఉందా? నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటానని నమ్మకం ఉందా నీకు? ఏమండి ఈ లోకం వైపు ఉంటున్నావు కదా, ఈ లోక అవసరతలు కావాలంటున్నావు, లేకపోతే ఈ లోక ఆలోచనతో ఈ లోక తలంపులతో నిండిపోయి ఉన్నావు కదా, ఈ క్షణం అంతా నాకు లోకమే కావాలంటున్నావు కదా, ఈ లోకమే పట్టుకుని ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ గమ్యం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ చేరుతావు, ఈ పాపంతో నువ్వు ఉన్న పాటుగా చనిపోతే ఏం చేస్తావు, సిగరెట్ కాల్చుతూ కాల్తూ చచ్చిపోతే ఏం చేస్తావు, మందు తాగుతూ తాగుతూ చచ్చిపోతే ఏం చేస్తావు, వ్యభిచారం చేస్తూ చేస్తూ చచ్చిపోతే ఏం చేస్తావు? ఏమండి ఎలాంటి థాట్లతో ఉన్నావో ఈ రాత్రి కలిసి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ ఆలోచనతో ఉన్నావో, ఏ బంధకాలు బందీ అయి ఉన్నావో దేవుడు నిన్ను విడిపించడానికి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా. ఎన్నో మార్లు పోయావు కదమ్మా, ఎన్నో మార్లు పోయావు కదరా, అయినా నువ్వు అంటే నాకు ఇష్టమే, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తావా? తప్పుపోయిన కుమారుడు ఎలాగ వచ్చేసాడు, నువ్వు కూడా ఈ రాత్రికాల సమయంలో నీ దేవుడి దగ్గరకు వస్తావని ఈ మాటలు దేవుడు నీకు చెప్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేస్తావా దేవుడి దగ్గరికి? వ్యర్థమైన అన్ని తెచ్చుకుంటున్నావా నీ లైఫ్లోకి, నీ తగిన కాకుండా తెచ్చుకుంటావు? ఇప్పుడు నిజంగా మ్యారేజ్ విషయంలో ఎక్కువ తొందరపాటు పడతాం కదా. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్గా ఒక ఫోన్ ఉంది, ఇప్పుడు సంథింగ్ నాది వివో ఫోన్ అనుకోండి. ఆ ఫోను ఒక 5 ఇయర్స్ బ్యాక్ కొనాలనుకోండి, నేను ఆ ఫోన్ కొనగలిగి ఉంటే ఫోన్లే అదంతా వదిలేను. ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కున్నా, ఇది నాకు నచ్చింది బాగా, ఇదే కావాలి నాకు అని చెప్పి పట్టుకుని కూర్చున్నా. కానీ నా పేరెంట్స్ అంటున్నారు ఒక 1 ఇయర్ వెయిట్ చేయ ఇంకా మంచి ఫోన్ వస్తుంది అని. నేను వద్దు కాదు కుదరదు, నాకు ఈ ఫోన్ కావాలని కూర్చొని పెట్టుకుని నేను కొనేస్తాను. కొనేసిన తర్వాత ఒక 10 రోజులకి దీన్ని అప్డేట్ వెర్షన్ వచ్చింది, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఏమండి హలో ఉన్నారా? హలో చెప్పాలి. ఏంటండి అదే కొనుక్కుంటే బాగుండు అనిపిస్తా అన్న, బాధపడతాం. అది మనం కూడా జీవితంలో తెచ్చిపెట్టుకున్న వాళ్ళని కూడా అదే చేస్తున్నామండి మనం. మనం అదే తెచ్చిపెట్టుకుంటున్నాం. దేవుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు, మంచిది ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రతిది మంచిది ఇవ్వాలి, మంచి జాబ్ ఇవ్వాలనుకుంటున్నాడు, మంచి వైఫ్ని ఇవ్వాలను, మంచి భర్తను ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రతిది మంచి గుడ్ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం ఈ తొందరపాట్లు మనం ఏం తెచ్చిపెట్టుకున్నామంటే వ్యర్థమైంది, నాశకరమైంది తెచ్చుకుంటున్నాం. మన లైఫ్ అంతా అలాగే చేస్తున్నాం, ప్రతిది అలాగే చేసుకుంటూ వస్తున్నాం, ప్రతి ఆలోచన కూడా అలాగే చేస్తున్నాం. అర్థమవుతుందా? వ్యర్థంగా ఆలోచించి తొందరపాటు వల్ల వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాం. నిజంగా ఈ సూసైడ్ థాట్లు వచ్చినప్పుడు ఏ రైలు పట్టాకి అప్పు చెప్తున్నావు నీ లైఫ్ని, లేకపోతే ఊరు తోటకి అప్పు చెప్తున్నావు, లేకపోతే పాయిజన్కి అప్పు చెప్తున్నావు నీ లైఫ్ని. అదే లైఫ్ని నీ దేవుడికి అప్పు చెప్తే పాడైపోయిన నీ జీవితాన్ని మార్చగలడు దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన జీవితాన్ని మార్చగలడు. నువ్వు ఎంత పాపిపోయావు అవ్వచ్చు, లేకపోతే ఎంత ఘోరమైన పాపం చేస్తూ ఉండవచ్చు, నిన్ను ఒక్కసారిగా నిన్ను పైకి అమాంతం లేపి
నిన్ను హక్కుని చేర్చుకోగలనా దేవుడు. గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. ఆయన ప్రేమ వర్ణించలేంది. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఎన్నో పాపాలు చేసుకున్నాను, పాప ఊపిలో కూరుకుంటున్నాను కదా, నన్ను ప్రేమిస్తావా అంటే ఆయన ఎన్నిసార్లు ఎవరినైనా ప్రేమిస్తారు, ఎంత ఘోర పాపనైనా ప్రేమిస్తారు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అర్థమవుతున్నా? ఈ సమయం అంతా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అంతే విలువైన మాటలు దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకి. మీరు దేని విషయంలో బాధపడుతున్నారేమో, ఈ పాప ఊపి నుంచి ఎలా రావాలనుకుంటున్నారేమో, ట్రై చేయండి. ఈ ఒక్క సమయం దేవుడికి ఇచ్చి చూడండి, లైఫ్ అంతా మారిపోద్ది. ఈ జీవితం మంచి గొప్ప పొజిషన్ లో తీసుకొచ్చి నిలబెట్టుకోలేదు. జాబ్ విషయమే అవ్వండి, లేకపోతే ఏ విషయమైనా దేవుడు మార్చగలడు. అదంత ఎందుకంటే నేనే ఎంత దారుణంగా ఉండవండి అంటే అంత దారుణంగా ఉండవండి. నా లైఫ్ ఎలా ఉంటుందని నేను కూడా ఊహించుకోలేదు. నాకు పాస్టర్లు అంటే చిరాకు, అసలు ఈ క్రిస్టియనిటీ అంటే చిరాకు. అంత దరిద్రమైన పొజిషన్లో ఉండవండి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తాగుబోతులు, సిగరెట్లు కాల్చేవారు, డ్రగ్స్ తాగేవాళ్ళు, ఈ లోకంలో ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉండవాళ్ళే. అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్, అలాంటి పాప స్థితి నుంచి, చుట్టూ ఉన్న పాప జీవితాల నుంచి దేవుడు నన్ను నిలబెట్టి, నేను అస్సలు ఊహించలేని రీతికి నన్ను వచ్చి ఇక్కడ నుంచో పెట్టాడు. మీరు ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని నన్ను కలిపి ఇక్కడ మాట్లాడేలా చేశాడు. అసలే నేను అలా చెప్తాను కూడా నాకు తెలియదు. వాడుకోవడం మొదలు పెడితే దేవుడు గొప్పగా వాడుకుంటాడండి. ఎవరైనా వాడుకోగలరు, ఏ పాత్రనైనా వాడుకోగలరు. ఎంత ఇప్పుడు అంటారు కదా, ఓటు కొండను ఎవరు వాడుకోరు. దేవుడు దాన్ని కూడా మార్చి మార్చగలడు, మొత్తం మార్చి దాన్ని ఒక అందమైన రూపంగా మార్చగలడు. నీ జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో, నా నన్ను ఎవరు ప్రేమిస్తలేదు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను ప్రేమించేవాడు ఒకనున్నాడు దేవుడు. నీ జీవితం ఎప్పటికీ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. కొత్త జీవితం, కొత్త లైఫ్, కొత్త బిగినింగ్ ఇక నుంచి స్టార్ట్ చేయండి. దేవుడు మొత్తం మనల్ని అందరినీ మారుస్తాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏం కంగారు పడుతుంది, లైఫ్ అంతా ఇంకేమైపోలే. నా సాక్ష్యం చెప్పాలంటే తర్వాత ఎప్పుడైనా కలుసుకుంటే ఖచ్చితంగా నా సాక్ష్యం చెప్తా. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఈ కొద్ది మాటలు మీకు చెప్పాలని ఆశపడ్డాను. దేవుడు నాకు ఎంతగానో హెల్ప్ చేశాడు. అని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ టైప్ లవ్, ఇంకా ఫ్రెండ్స్ లవ్, ఇవన్నీ వ్యర్థమే, కానీ దేవుడి ప్రేమ మాత్రం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఒకే రీతిగా ఉంది, ఏకరీతిగా ఉంది. నిన్న ఒకలాగా ప్రేమించాడు, మొన్న ఒకలాగా ప్రేమించాడు, ఇప్పుడు ఒకలాగా ప్రేమిస్తున్నాడు, రేపు ఒకలాగా ప్రేమిస్తాడు, ఎప్పుడు మారదు. అదే నీ ప్రియుడు కానీ నీ ప్రేయస్ కానీ నీ దగ్గర అవసరం ఉన్నంత వరకే నిన్ను వాడుకుని తర్వాత వదిలేచ్చు. లేకపోతే నీ బంధువులైనా అవసరం ఉంటే వాడుకుంటారు, లేకపోతే వదిలేచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య, చక్కటి మాటలు అందించి దినాన యోనస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచారు. ఎంతగానో ఆత్మీయంగా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మరొకసారి దేవుడు మీ ద్వారా మాట్లాడిన మాటలను బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అలాగే దేవుడు ఇంకా పరిచర్యలో బలంగా దేవుడు తన ఎంతగా ఎంత సేవ చేయాలి అని మీ ద్వారా అనుకుంటున్నాడు, అదంతా దేవుడు జరిగించును గాక. అటు రీతిగా అన్నయ్య నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, థ్యాంక్ యూ. నాతో కలిసి చిన్న ప్రామిస్ చేస్తారా అందరు కలిపి? ఓకే, ఏమనొస్తున్నాయి ఎప్పుడైనా అందరు చేయండి. ఏం లేదు, దేవుడికి ఒక తీర్మానం తీసుకోండి. ఈ సమయం అయ్యా ఇలాంటి పాప జీవితం విడిచిపెడతానయ్యా, చెప్తారా? చెప్తామన్నా. అయ్యా ఇక్కడి నుంచి నాలో ఉన్న ఏ పాపమన్నా విడిచిపెట్టేసయ్యా, నీకోసం బ్రతుకుతామయ్యా, నువ్వు చెప్పిన రీతికి మేము బ్రతుకుతామయ్యా. చెప్పనమ్మా, తీర్మానం తీసుకుంటున్నారు దేవుడి దగ్గర, ప్రామిస్ చేస్తున్నారు. చెప్పనమ్మా. హలో, హలో అన్న, మీ హార్ట్ మీద చేసుకుని చెప్పండి. ఓకే అన్న. అయ్యా
నీకు విధేయులుగా నడుచుకుంటామయ్యా, చెప్పిన రీతికి మేము జీవిస్తామయ్యా, చచ్చేంత వరకు నీకు సాక్షులుగా బ్రతుకుతామయ్యా, ఈ చెత్త ఆలోచన ఈ చెడు ఆలోచన అన్ని తీసివేసాను ప్రభు మా నుంచి, ప్రతి చెడు ఆలోచన మాలో నుంచి తీసివేయ్యా అయ్యా, నీకు సాక్షులు మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాను, మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం అయ్యా, అనేక మంది యవనస్తులు మేము మార్చాలయ్యా, మాకు గత మమ్మల్ని చూసి మాదిరిగా మా వాళ్ళందరూ జీవించేలా చేయమని అడుగుతున్నాను తండ్రి, మా జీవితాలు ఉంచమని సహాయం తెచ్చమని అడుగుతున్నాం తండ్రి, తండ్రి ఇదంతా నీ చేతులు కప్పుతున్నాం తండ్రి, ఇక్కడ నుంచి ఈ మొదటి ఇక్కడ నుంచి మా జీవితం అంతా నీ చేతులు కప్పుతున్నాం అయ్యా, ఇక్కడ నుండి జీవితాలన్నీ మీకు అప్ప చెప్తున్నాం ప్రభువా, పరమ తండ్రి ఆమేన్. Praise the Lord. Thank you, Anaya. Thank you. Pray chestar amari. Cheyandi Anaya meer prayer. Sare. Kallu mooskondi. Parishuddha parishuddha gopa deva. Stotralu tandri. Devadigoda tandri. Ee sayantra pota tandri. దేవాని వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవ అనేక మంది యవనస్తులు ఉన్నారు తండ్రి, వాళ్ళందరిని మార్చేయ, ఇదిగో తండ్రి ఇప్పటి వరకు దేవ ఇదిగో తండ్రి ఎంతో చక్కగా ఈ వాక్యాన్ని విని ఉన్నారు తండ్రి, దేవ ఎంతో గొప్ప పని చేస్తున్నారు తండ్రి, ఎంతో మందిని మార్చాలని ఆశపడుతున్నారు తండ్రి, ఇదిగో తండ్రి ఈ సేవా నిమిత్తమై దేవ అనేక ఆత్మను రక్షించుకునేలా చేయమని అడుగుతున్నాను తండ్రి, దేవ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏ పాప ఊబులో కూరిపోకుండా ఇదిగో తండ్రి, ఏ తోచేడు ఆలోచనలు పడిపోకుండా తండ్రి, సాతాను శక్తులను మీ నామంలో బంధించుకుని అడుగుతున్నాను తండ్రి, సాతాను దయచేయండి ప్రభా, దుష్టుడు ఎంతగానో ఏలుబడి చేస్తున్నాడు అయ్యా, ఏదో రూపంలో తండ్రి మమ్మల్ని దేవంగా తండ్రి కృంగదీయడానికి చూస్తున్నాడు అయ్యా, సహాయం దయచేయండి ప్రభా, ఇదిగో తను మా యవనస్తులందరూ దేవ నీకు సాక్షులుగా నిలబడేలా చేయమని అడుగుతున్నాను, మా జీవితం అంతా నీ చేతులు కప్పు చెప్తున్నాం అయ్యా, చెడు ఆలోచన చెడు తలంపులు మేము మన నుంచి దూరపరచు అడుగుతున్నాను తండ్రి, శుద్ధ హృదయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి, దేవా స్తోత్రం అయినా దేవదిగో తండ్రి ప్రతి బిడ్డ నీ చేతులుగా చెప్తున్నాను తండ్రి, వెళ్ళిచుండగా వచ్చి చుండగా కాపుదలు దయచేయండి ప్రభా, దేవాళ్ళు చదువుతున్న చదువుల్లో తోడుగా నడిపించండి అయ్యా, దేవగత వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు జాబులు అన్నింటిలో మీ చేతులకి ఉంచుకొని అడుగుతున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా, వాళ్ళు దీవించండి ఆశీర్వదించండి ప్రభా, అనేక మంది రక్షించుకునే బాక్యం మాకు దయచేయండి ప్రభా, అనేక మంది గ్యాదర్ అయ్యేదేవా మేము తండ్రి నీ వాక్యాన్ని పనిచే బిడ్డలుగా ఉంచుకొని అడుగుతున్నాను తండ్రి, దేవాన్ని నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మౌనం వచ్చాను ప్రభా, మనస్ఫూర్తిగా పాటలు పాడుకుంటూ ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తండ్రి, దేవానికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు తండ్రి, దేవ ప్రతి యవన కాలం ప్రతి బిడ్డను పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి, ఈ రాత్రి కలసంలో వారితో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి, దేవ ఇదిగో తండ్రి ఏమైతే ఉద్దేశాలు కలిగి ఉన్నావో తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి, సాయం దయచేయండి ప్రభా, దేవ వాళ్ళ జీవితాలు దేవ అర్ధంతరంగా ఎండ అయిపోకూడదు అయినా మంచి వెలుగు అందించే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి, సాయం దయచేయండి ప్రభా, దేవ పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా, వాళ్ళకి తోడుగా నేర్కొన్నాయి దేవంగా వాళ్ళ ధైర్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి, దేవ నీ ప్రేమను మాకు పంచిపెట్టమని అడుగుతున్నాను తండ్రి, దేవ నీ దగ్గర నుంచి ఉన్న ప్రేమను కూడా మేము అనేక మందికి పంచిపెట్టేలా చేయమని అడుగుతున్నాను తండ్రి, నీ కృపానికి నీ వాత్సల్యతో మాకు తోడుగా నేర్పించుకుని అడుగుతున్నాను తండ్రి, నీ కంచేయమని అడుగుతున్నాను తండ్రి, దేవంగా నీ ప్రేమ మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, నీ కృప ఎప్పుడు మా మీద ఉంచమని అడుగుతున్నాను తండ్రి, సాయం దయచేయం ప్రభా, ఇంకో తండ్రి ఈ రక్షణ మాకు దేవ ఎంతో సంతోషం ఇచ్చింది దేవాలి, నీ పుట్టుక మాకు ఎంతో సంతోషం ఇచ్చి ఉంటారాయన, ఇదిగో నీ రాక అతి త్వరగా ఉందనైనా నీ రాకల్లో మేము ఎత్తబడే గుంపులు ఉండే లక్ష్యం అడుగుతున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా, ప్రతి బిడ్డని దేవ పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి, అనేక మందిని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి, అనేక మంది నీకు సాక్షులుగా నిలబడాలి తండ్రి, అనేక మంది దేవాన్ని స్వార్థ ప్రకటించాలయ్యా, సహాయం దయచేయండి ప్రభా, ఒక విజయ వస్తువులు విజయవంతంగా మేము సక్సెస్ ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా, ప్రతి బిడ్డని చేతులు కప్పు చెప్తున్నాను తండ్రి, ఇదిగో తండ్రి ఇప్పుడు వరకు నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి, కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు తండ్రి, దేవా అనేక మందితో మేము మాట్లాడే దేవా అనేక మందిని మార్చే ఉదయాలు మాకు దయచేయండి ప్రభా, ఇంకో తండ్రి ఈ ప్రయత్నం ఎప్పటికీ ఆగకూడదు ఆయన, అనేక మంది రక్షించాలి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా, ఇంకో తండ్రి మొత్తం అంతా దేవా నీ చేతులు కప్పు చెప్తున్నాను తండ్రి, ఇంకో తండ్రి ఈ చిన్ని ప్రార్థన ఆలకించుకుని త్వరగా రెండు స్పెరణమని అడుగు పెట్టమనుకున్నాను తండ్రి, ఆమె జయశీల సిస్టర్ మాట్లాడుతున్నా.
థ్యాంక్ యూ బ్రదర్, చక్కటి వాక్యాన్ని వివరించి మా యవనస్తులని దేవుని ఏ ప్రేమలో ఉండాలో తెలియజేసినందుకు. దేవుని ప్రేమనే అమూల్యమైనదని, ఈ లోక వ్యసనాలకు అలవాటు పడిపోకూడదని, దేవుని ప్రేమను దేవుని మంచినే మేము గ్రహించాలని వాక్యాన్ని వివరించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ అమూల్యమైన సమయాన్ని మా చిన్న గుంపైన ఈ అగవపే గాస్పుల్ లో వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఎంతగానో ఆసక్తితో దేవుని ప్రేమతో మీరు ముందుకొచ్చి వాక్యాన్ని పంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. అలాగే మీరు పరిచర్య ఇంకా మీరు బలంగా దేవునిలో వాడబడాలని పరమగీతములు మరియు అగాపే గాస్పల్ టీం అందరము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మా గురించి కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో ఇంకా జ్ఞాపకం చేసుకొని ఇంకా యవనస్తులు బలపడాలని, అలాగే ప్రార్థనలు జాషువ జనరేషన్ లేవాలని ప్రార్థించండి బ్రదర్. థ్యాంక్ యూ ఈ ప్లేస్ ఈ సమయాన్ని లావణ్య సిస్టర్ కప్ప చెప్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, అలాగే థ్యాంక్ యూ అన్నయ్య. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ లైవ్ పెట్టినప్పుడు కొన్ని క్వశ్చన్స్ యవనస్తులు అడిగారు, చాలా వరకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఇంతవరకు చెప్పిన వాక్యంలో ఉన్న క్వశ్చన్స్. లాస్ట్ వీక్ లైవ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అడిగింది దీని గురించి అడిగారు. ఇది నా దేవుడి కృపను బట్టి ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ పెట్టడం జరిగింది, ఇదే గూగుల్ మీట్ ని. వారందరికీ కూడా దేవుడు ఆత్మ ద్వారా అన్నయ్యను వాడుకొని వారికి కూడా దేవుని వాక్కును అందించడానికి సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. అలాగే ముందుగా దేవుడు మిమ్మల్ని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలిగినాక థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్. మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పటి వరకు ఓపిక్ గా అందరూ వాకింగ్ విని దేవుడి గ్రూప్ లో అందరూ బలపడ్డారు. మీతో పాటు నాకు కూడా ఈ వచనాలు నాకు మీ ఒక్కరికే కాదు నాకు కూడా ఎప్పుడన్నా చాలా విధాలుగా మనం పడిపోతుంటాం, ఎవరు మనల్ని లేవనెత్తుకోరు, ఎవరు ఉంటారు, చాలాసార్లు ప్రతిసారి మనం పడిపోతూ ఉంటాం, మనకు మనం లేచి మళ్ళీ స్పిరిచువల్ గా ఎదగాలి. అందుకని అంటాడు కదా ఆయన వచ్చే వరకు మనం ఏంటంటే సాక్షిగా ఉండాలని, ఆయన వచ్చే వరకు మనం చికించాలనే కదా ఇదంతా ప్రయత్నం. ఇంకా అనేక మంది మీ ఇలాంటి వాళ్ళని చాలా మందిని రక్షించాలి మనం అందరం. మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారంటే ఈ అగాపే గ్రూప్ వాళ్ళు ఈ పరమగీతం వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరు చిన్న వయసులో దేవుడిని తెలుసుకుని అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మందికి ఇలాంటి మెసేజ్లు ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఎవరు ఇంతలాగా వర్క్ చేయరు. ఒక్కొక్కరు నాకు తెలిసి మీడియం ఏజ్ ఒక 19-20 అలా ఉంటారు అనుకుంటున్నాను నేను, అంతేనా? నేను ఇంకా అనుకుంటాను అనమాట, ఇంకా ముందు వచ్చింటే బాగుండు కదా దేవుడికి. మీరు ఈ వయసు నుంచి బాగా దేవుడికి ఎంతో చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. నేను కూడా 19 ఏజ్ నుంచి వచ్చింటే బాగుండు కదా, ఇంకా నన్ను అప్పుడు వాడుకుంటుంటే బాగుండు కదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాను. మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇంకా బహుగా వాడుకుంటాడు. మీరేం కంగారు పడకండి, చిన్న గ్రూప్ అని కాదు, ఒక్కరున్నా ఇద్దరున్నా ఒక్క ఆత్మ రక్షించిన దేవుడికి ఎంతో సంతోషం. ఒక్కరు చాలు, వాక్యం ఎంతమంది అన్నా వినకపోయినా పర్లేదు కానీ ఒక్కరు మారితే చాలు దేవుడికి. పర్లోక రాజ్యంలో సంతోషంగా దేవుడు గంతులు వేస్తాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక, చక్కటి మాటలను బట్టి దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. ఒక బ్రదర్ ఎవరు మైక్ ఆన్ చేస్తున్నారు, జకరియా బ్రదర్ ఏమైనా మాట్లాడతారా? ప్రైజ్ లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్. బ్రదర్ యాక్చువల్ గా మా సిస్టర్ డెలివర్ అయ్యారు. సో బాబు పుట్టాడనమాట, బాబు హెల్త్ చాలా కండిషన్, 95% బ్రతకడు అని అంటున్నారు. వాటి కోసం గ్రూప్ లో నిన్నటి నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నా, ఒకసారి పాసిబుల్ అయితే మీరు కూడా కాస్త ప్రేయర్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రదర్. ఒక అబ్బాయికి
అదే ఒక అమ్మాయికి బాబు పుట్టాడంట 95% చనిపోతాడని అంటున్నారంట. ప్రార్థించి బ్రతకంటున్నారంట. మహాపరిశుద్ధుడ పరలోకములో ఉన్న మా తండ్రి, ఘనమైన పాదములకు వేలాది వందనాలు ఆయన స్తోత్రాలు ప్రభువా. కృపగల దేవుడు ప్రభువా, అయా తండ్రి ఇదిగో తండ్రి వింటున్నాను తండ్రి, ఆయన బిడ్డ 90% 95% దక్కడం చదివిస్తున్నారు ప్రభా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన, సమస్తము నీకు సాధ్యమని చదివిస్తున్నావు నాయన. ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే ముట్టండి బాబు, ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన. నీ భూమిలో స్వస్థత, నీ చెంగులో స్వస్థత నువ్వు చూస్తే చాలు నాయన. నాయన డాక్టర్లు అసాధ్యము కానీ నీకు నాయన సాధ్యమే అంటున్నావు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతున్నావు నాయన. అగే పై గ్రూప్ ని పరమ గీతాల గ్రూప్ ని అడుగుతున్నావు తండ్రి. కూర్చేయగలవు నాయన, లేవనెత్తగల దేవుడు వేసయ్య. ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. 5 పాయింట్ సరిపోతుంది ప్రభా మాకు తండ్రి నాయన. ఒక్కసారి చూస్తే చాలు నాయన, చచ్చిన వారిని లేవనెత్తగల దేవుడు వేస్తాయ. లాజరు నాయన 4 రోజులు నాయన సమాధిలో కుళ్ళిపోయినప్పటికీ లేపిన దేవుడు కాదా? అదే దేవుడు కలిగి ఉంది ప్రభా బిడ్డ. ప్రభా మేము కూడా కలిగి ఉన్నాము నాయన. ఇప్పుడే స్వస్థపరచాలి ప్రభా, బిడ్డను సాక్షిగా నిలబెట్టాలి ప్రభా. తండ్రి సహాయం చేయండి నాయన. డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు కాదా నాయన? సహాయం ఇచ్చే వెళ్ళండి ప్రభా, ఇప్పుడే తాకండి నాయన. హాగర్ కుమార్ని ఎలా రక్షించావో నాయన, అలా స్వస్థపరిచావో తండ్రి, అలాగ తల్లి నాయన అంతో వ్యాధులతో 9 నెలలు కని మోసి నాయన ఇదిగో తండ్రి కన్నది ప్రభా. డాక్టర్లు నాయన చేతులు ఎత్తారు, లాభం లేదంటున్నారు ప్రభా. బిడ్డ వేరే చోట, నాయన తల్లి వేరే చోట ఉంది ప్రభా. ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే బాగున్నాడని నాయన. వెంటనే నాయన మెసేజ్ వచ్చినా సహాయం చేయండి ప్రభా. లేపు ప్రభా, లేపు ప్రభా, లేపు నాయన. ఇదిగో తండ్రి, తల్లి బిడ్డలు విడదీసే దేవుడు కాదు నాయన, కలిపే దేవుడు వేసే తండ్రి. సహాయం ఇచ్చేయి నాయన, ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే ముట్టండి ప్రభా. నువ్వు నేను పొందిన దెబ్బల చేత మీ స్వస్థతను చదివించావు కదా నాయన, ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను. స్వస్థపరచు ఏవ్వాను, స్వస్థపరచు రాపాను నేనేమి చదివిస్తున్నావు తండ్రి. సహాయం ఇచ్చేయి నాయన. చంటి బిడ్డ ప్రభా, చిన్న బిడ్డ ప్రభా, తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోతున్నారు ప్రభా. సహాయం ఇచ్చేయి నాయన. వెళ్ళండి ప్రభు, వెళ్ళండి ప్రభు, దయచేసి వెళ్ళండి ప్రభా. హాస్పిటల్ దర్శించండి నాయన, నీ దేవదూతలను పంపించండి ప్రభా. ఇప్పుడే తాకి స్వస్థపరిచి తన బిడ్డను తన చూపునాయన కౌగిట్లో చేర్చమని అడుగుతున్నాను, చేతులకు అప్పగించమని అడుగుతున్నాను, వడిని నింపమని అడుగుతున్నాను ప్రభా. ఎన్నో ఆశలతో ఉన్నారు ప్రభా. సహాయం వచ్చేనాయన, సరైన తల్లి బిడ్డను క్షేమంగా ఉండేలా సహాయం చేసి ఇదిగో తండ్రి నాయన. ఈ ప్రార్థన పాదసన్నిధికి చేర్చుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఆ సిస్టర్ పేరు సోని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరిగా కొన్ని అప్డేట్స్, మనం కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, వాటిని చెప్పుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. నా ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పండి మేడం. మా బ్రదర్ కి జాండీస్ సివియర్ గా ఉంది, కొద్దిగా దాని గురించి ప్రేయర్ చేయరా. అలాగే మా నాన్నగారు విగ్రహారికులు, బాగా బహు విగ్రహారికులు, దాని నుంచి విడుదల అనుగ్రహించేలాగున ప్రార్థన చేయగలరా? తప్పకుండా బ్రదర్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ చాట్ బాక్స్ లో పెట్టండి, నేమ్ కూడా చెప్పండి, ప్రార్థన చేస్తాము. మా బ్రదర్ పేరు మహేష్, జాండీస్ వచ్చిన తనకి సివియర్ గా ఉంది బాగా. మీ నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఓకే బ్రదర్, మీరు చాట్ బాక్స్ లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి, గ్రూప్ లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ని సెండ్ చేస్తాం, వారందరూ మీకోసం ప్రార్థన చేస్తారు. ఇంకెవరికైనా ప్రార్థన భారం ఉన్నట్లయితే కూడా మీ యొక్క ప్రార్థన భారాన్ని ఈ యొక్క చాట్ బాక్స్ లో పెట్టినట్లయితే
మనం ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే అనుదిన ప్రార్థనలో తప్పకుండా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి సిద్ధం కలిగి ఉన్నారు. సో మీ ప్రార్థన భారాలు తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ అయినా చెప్పలేనివైనా ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ షేర్ చేసిన నెంబర్కి మీ యొక్క ప్రార్థన భారం పెట్టినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాము వ్యక్తిగతంగా. ఈ వారంలో జరిగే కార్యక్రమాల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాము. ప్రతి వారంలో ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రార్థన భారాల నిమిత్తమే అనేకులు అందులో ప్రార్థన భారాన్ని తెలియజేసినప్పుడు మనం అందరం ఏకంగా కలిసి వారి నిమిత్తం ప్రార్థించడానికి ప్రార్థన భారాల నిమిత్తమే ప్రత్యేకంగా ఒక రోజు లైవ్ పెట్టడం జరుగుతుంది. మీకు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ ఐడితో జాయిన్ అయినట్లయితే వారి నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. అలాగే ఇలా ఈ రీతిగానే గూగుల్ మీట్లో మనకి వాక్యాన్ని అందించే వారు ఏ దినాన తేదీ ఇస్తే ఆ తేదీని బట్టి మనం ప్రార్థన ఈ విధంగా కూడుకోవడానికి గూగుల్ మీట్ లో ప్రేయర్ పెట్టుకుందాము. ప్రతి వారంలో ఒక దినం జరుగుతుంది. అలాగే బైబిల్ క్విజ్ థర్స్డే రోజు జరుగుతుంది, అధ్యాయం ప్రకారంగా జరుగుతుంది. ఇంకా ఈ కొత్తగా ఆలోచన ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టినప్పుడు ప్రార్థన భారాల కన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని చాలా అడుగుతున్నారు కాబట్టి ఒక నెలలో ఒక రోజు దాని నిమిత్తం పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే ఈ నెల పెట్టడానికి మీరందరూ ప్రార్థన చేయండి. ఈ రోజు ఎవరైనా కొత్తగా గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఇందాక చూపించిన స్క్రీన్ లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. మీకు క్విజ్ లింక్ కానీ ఈ యొక్క గూగుల్ మీట్ ప్రేయర్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లైవ్ వచ్చినప్పుడు మీకు ఆ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. చివరిగా ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ని ముగించుకున్నాము. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మాట్లాడవచ్చు, లేనట్లయితే చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లా సిస్టర్, మై నేమ్ ఇస్ స్టీఫెన్ సిస్టర్. ఓకే, మా ప్రార్థన రిక్వెస్ట్ ఏమంటే మార్చ్ లో పచ్చర్య స్టార్ట్ చేస్తున్నాం బెంగళూరు అండ్ ఢిల్లీలో. దాని గురించి ప్రార్థించండి. నెక్స్ట్ మ్యారేజ్ గురించి ప్రార్థించండి. అలాగే సెప్టెంబర్ నుంచి యూత్ మీటింగ్ అండ్ బైబిల్ స్టడీ, బైబిల్ క్వశ్చన్స్ అవ్వడం జరగడం, గూగుల్ మీటింగ్ కానీ జూమ్ మీటింగ్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. దాని గురించి కూడా ప్రేయర్లో పెట్టండి. నెక్స్ట్ మా బంధువుల గురించి కూడా మీరు ప్రేయర్లో పెట్టండి. నెక్స్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, గూగుల్ మీటింగ్ పెట్టారు కదా, దేవుడు మీ ప్రార్థనలు ప్రతి ఒక్కటి ఆలకించాడు. రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరిని వేరే వేరే విధంగా దేవుడు వాడుకోబోతున్నాడు. మీ దేవుడు నెక్స్ట్ మీ పరిచర్య విశ్వింపు అవుతుంది. అంటే ఇది ఎవరొకరు ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నారో, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థత విడుదల కార్యాలు పొందుకుంటున్నారు, జరుగుతున్నాయి. అనేక మంది ఇంకా రక్షణ కూడా పొందుకోబోతున్నారు. ఇంకా ఒక 9 నెంబర్స్ ఉన్నారేమో అనుకో, ఈ గ్రూప్ లో పట్టలేనంతగా దేవుడు రాబోయే దినాల్లో అనేక మందిని ఈ గ్రూప్ లోకి నడిపించబోతున్నాడు. కార్డ్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ దేవుడు చిత్తాంత ప్రకారం నడుచుకోండి. భయం భక్తితో కలిగి ప్రతి యవ్వనస్తులు దేవుని సాక్షిగా ఉండండి. రెండో రాకడ సమీపిస్తుంది. విడబడేలాగా ఉండకూడదు కానీ అందరిలో ఎత్తబడేలాగా ఉండాలి. ఓకే, కాబట్టి మా కొరకు ప్రార్థించండి. మార్చిలో నెక్స్ట్ అనంతపురంలో నేను వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. ఆ జాబ్ గురించి కూడా మీ పేరులో పెట్టాలని. థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము. మీరు మాట్లాడిన ప్రతి మాట దేవుడు
మా జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక సేవకుడు లాగా ఒక సేవకురాలాగా నిలబడి దేవుని సువార్తను అందించే వారిగా యవన కాలంలో వాడబడును గాక. అట్టి కృప దేవుడు అందరికి అనుగ్రహించును గాక. చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో చేరడానికి నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, నీవు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను దేవా, నీకు వందనాలు. లోకంలో ఎంతో మంది గణులు ఉన్నారు, ఎంతో మాకన్నా అందము కలిగిన వారు, ఎంతో మాకన్నా బలము కలిగిన వారు ఉన్నారయ్యా. కానీ మమ్మల్ని ఏర్పరచుకొని నువ్వు నాయన మమ్మల్ని నడిపించి ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండడానికి నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు మహిమ, నీకు ఘనత, నీకు లెక్కలేని కోట్ల కొద్ది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా దేవా, నీకు వందనాలయ్యా. ఏ పాటి వారమయ్యా, పాపంలో జీవించిన మమ్మలను, వెంట కుప్ప మీద ఉన్న మమ్మలను, మమ్మల్ని ఏర్పరచుకొని నీ ప్రేమ చేత మమ్మలను నడిపిస్తూ తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు. నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకొని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నువ్వు నాయన మరలా మరలా సెలవిస్తున్నావయ్యా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని మరొకసారి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, యవన కాలంలో ఉన్న మేము లోకపు ప్రేమకు ఆకర్షణీయులుగా ఉన్నామేము. ఈ ధరలిలో ఉన్న ప్రతి ప్రేమ వ్యర్థమైంది అంటున్నావు తండ్రి. ఈ బంధుమిత్రులు ఉన్న ప్రేమ వ్యర్థమే తండ్రి, కుటుంబం మధ్య ఉన్న ప్రేమ వ్యర్థమే. కానీ నువ్వు ఆగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావని మరొకసారి నువ్వు మాట్లాడిన మాటలన్నింటినీ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ ప్రేమను విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి, అంతం వరకు మా జీవితం ముగిసే అంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు తండ్రి ఆ ప్రేమలో ఉండడానికి ప్రతి ఒక్కరూ నాయన ప్రతి దినము నీ ప్రేమను అనుభవిస్తూ జీవించే కృప భాగ్యం అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. నీ ప్రేమలో ఉండే మాధుర్యమును తండ్రి పొందుకోవడానికి సహాయం దయచే. నీ ప్రేమలో ఉండే ఆనందమును ప్రతి క్షణము వారి జీవితంలో అనుభవించడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. యవన కాలంలో ఉంటుండగా తండ్రి వారి యవన కాలపు జీవితాన్ని నీ కోసము పరుగులేడే వారిగా, నీ ప్రేమను ప్రతి ఒక్కరికి ప్రకటించే వారిగా, వారి జీవితంలో నిత్యము అనుభవించే వారిగా సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అట్టి ఆత్మచేత ప్రతి ఒక్కరిని నువ్వు నింపండి అయ్యా, నీకు వందనాలు. అయ్యా, ముఖ్యంగా యవన కాలంలో ఉన్న పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా అయ్యా, యవన కాలం శ్రేష్టమైంది అంటున్నావు తండ్రి. నీ కాడి మోసే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. ఎంత సంపాదించినా, ఎంతగా చదివినా, ఎంతగా దేనికోసం పోరాడినా ఈ లోకంలో ప్రసంగి వాక్యము సెలవిస్తున్నట్టు సమస్తము వ్యర్థమైంది అయ్యా. భూమి కింద జరుగు ప్రతిది వ్యర్థమైంది అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమ కోసం ప్రాకులాడే వారిగా, నీ కోసం రక్షణను ఆత్మలను వెంటాడే వారిగా మేము ఉండడానికి సహాయం దయచే. అట్టి ఆసక్తిని నువ్వు పుట్టించండి దేవా, నీకు వందనాలు. అట్టి రీతిగా నువ్వు ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోండి దేవా, నీకు వందనాలు. నీ ప్రేమను పరిపూర్ణంగా వారి జీవితంలో అంతరంగములో నుండి పొందుకోవడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన, నీ దాసుని నిలబెట్టుకొని నువ్వు వాడుకున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అయ్యా, ఇంకా నువ్వు దీవించండి, అనేక రీతిలుగా నువ్వు వాడుకోండి అయ్యా. ఇంకా నువ్వు సువార్తను అందించడానికి సహాయం దయచే. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి అయ్యా. వారి సంఘంను ఇంకను అభివృద్ధి పరచండి. వారి కుటుంబాన్ని దీవించండి దేవా, నీకు వందనాలు. అయ్యా, ఇంకను అనేక రీతులుగా నువ్వు అభిషేకించి వారికి ఇచ్చిన తలాంతుల చేతనైనా, ఇంకా వారికి ఇచ్చిన అభిషేకము చేత నింపబడి తండ్రి అనేక ఆత్మలను రక్షించే వారిగా ఉండడానికి సహాయం దయచే. నీ రాకడ పర్యంతం వరకు తండ్రి తన ద్వారా నువ్వు జరిగించాల్సిన సేవంతటిని నువ్వు జరిగించండి దేవా, నీకు వందనాలు. అట్టి అభిషేకము చేత నువ్వు నింపమని అడుగుచున్నాను దేవానికి వందనాలయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలయ్యా. నీ వాక్యం విన్న రీతిగా తండ్రి ఇక్కడే విడిచి వెళ్ళిపోకుండా తండ్రి వారి జీవితంలో కార్యమును జరిగించండి అయ్యా. వారి జీవితంలో తండ్రి నీ ప్రేమను పొందుకోవడానికి సహాయం దయచే. శాశ్వతమైన ప్రేమను ప్రతిరోజు రుచి చూసి తెలుసుకోవడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమలో ఉండే మాధుర్యంను అనుభవించడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఒకసారి నీ ప్రేమను పొందుకున్నప్పుడు తండ్రి అయ్యా ఇంకా మరలా తిరిగి వెను తిరగకుండా అట్టి రీతిగానే జీవించడానికి, అట్టి ఆత్మను నింపుదల
కలిగిన ఆత్మను నీవు అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. నిలకడగా ఉండే ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా పెట్టిన ప్రతి ప్రార్థన భారాలను నువ్వు ఆలకించండి దేవా, నీకు వందనాలయ్యా. సోని సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన గర్భఫలంను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఆ బాబు బ్రతకలేదని డాక్టర్లకు మాట్లాడి ఉన్నారు, కానీ నువ్వు నాయన సమస్తము జరిగించే దేవుడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన నువ్వు జీవమును పోయగలిగిన సమర్థుడవు తండ్రి, నీకు వందనాలు. నీ నోటి మాటతో బిడ్డను అయ్యా నువ్వు బాగు చేయమని అడుగుచున్న దేవా, నీకు వందనాలు. వారిని విశ్వాసము చేత నింపండి అయ్యా. వారి ప్రతి పాపమును ప్రతి శాపమును నువ్వు కొట్టివేయండి దేవా, నీకు వందనాలు. క్షమించి రక్షించండి దేవా, నీకు వందనాలు. అయ్యా ఆ బిడ్డను కాపాడండి దేవా, నీకు వందనాలు. ఆ బిడ్డ భూమి మీద జీవించి తండ్రి సమస్తములను అనేకులను రక్షించేవారిగా తన జన్మనే ఒక నాయన సాక్ష్యంగా మారుటకు సహాయం దయచి. అట్టి రీతిగా బిడ్డ జీవితంలోని అద్భుత కార్యములు జరిగించబోతున్నందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు. ఆ బిడ్డ పట్ల నీ కార్యములు జరిగించండి, నీ మహిమ కొరకు నిలబెట్టుకోండి దేవా, నీకు వందనాలయ్యా. నీవే సాక్షిగా నువ్వు మహిమకరంగా రేపటి దినాన వారినైనా గొప్ప శుభవార్తనైన వారి జీవితంలో వినడానికి సహాయం దయచే. ప్రతి కన్నీటిని నువ్వు తుడిచివేయండి దేవా, నీకు వందనాలు. ప్రతి కృంగుదలను ప్రతి బాధను నువ్వు కొట్టి వేయండి దేవా, నీకు వందనాలు. నువ్వు సిలువలో కాచిన రక్తము చేత వారిని పవిత్రపరచండి దేవా, నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలయ్యా. అలాగే జగదీష్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి దేవా. జాండీస్ తో బాధపడుతుండగా ఇప్పుడే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి దేవా, నీవే బాగు చేయండి దేవా, నీకు వందనాలు. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను ఆయన నీ బలమును శక్తిని అనుగ్రహించి తండ్రి. సమస్తమైన ప్రతి ఇన్ఫెక్షన్ నుండి నీవే తొలగించి తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుచున్న దేవా, నీకు వందనాలయ్యా. తేజ బ్రదర్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి, తన తండ్రికి మారు మనసును అనుగ్రహించండి దేవా, నీకు వందనాలయ్యా. అలాగే స్టీఫెన్ బ్రదర్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారు పరిచర్యను ప్రారంభించాలని ఆశ కలిగి ఉండగా తండ్రి దేవా, నీకు వందనాలు. నీ చిత్తం అయితే జరిగించండి దేవా, నీకు వందనాలు. నీవు వాడుకొని నిలబెట్టండి, అనేక నూతన ఆత్మలకు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి తెలియని వారికి నాయన రక్షణను అందించడానికి నువ్వు నిలబెట్టుకోండి దేవా. వారి వివాహ జీవితంలో కూడా నీ చిత్తము నీ ప్రణాళిక నీ ఉద్దేశములు సఫలపరచండి దేవా. నీ సన్నిధిలో కనిపెట్టడానికి సహాయం దయచే దేవా, నీకు వందనాలయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైతే ఏ అవసరతలతో పోరాడుతున్నారో వాటన్నిటిలో నువ్వు జయాన్ని అనుగ్రహించండి దేవా. అది ఆధ్యాత్మికంగానైనా శారీరకంగానైనా పోరాడుతున్న ప్రతి పోరాటంలో నీవు ఉండి నడిపించండి తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి నూతన సంవత్సరంలో నూతన ఆత్మ కలిగి జీవించడానికి తండ్రి, ఏదొందైనా సంవత్సరం మొదలుకొని అయ్యా చేయడం కాదు, కానీ తండ్రి దాన్ని ముగించే అంతం వరకు నీ రాకడ పర్యంతం వరకు అట్టి ఆత్మని అట్టి విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది రిజల్యూషన్స్ కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ తండ్రి నీ ప్రేమ విషయంలో మాత్రం తండ్రి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లోకపు ప్రేమను వారి జీవితంలో అనుమతించకుండా తండ్రి నీ ప్రేమను నాయన అయ్యా వారి హృదయంలో స్వీకరించడానికి ఒక స్థానంలో నన్ను ఉంచడానికి సహాయం దయచేయమని అట్టి అగాపి ప్రేమతో నువ్వు నింపి నడిపించమని తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో అట్టి ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించబోతున్నందుకు నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇంకను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, ఈ పరిచర్యను ఇంకను అభివృద్ధి పరచండి. అనేక నాయన యవనస్తులు బలపడడానికి సహాయం దయచే, త్రొట్టిల్లు పోకుండా నడిపించబడడానికి సహాయం దయచే, యవన కాలంలో ఇచ్చిన ఈ టెక్నాలజీని నీ కొరకు వాడబడే సాధనాలుగా ఉండడానికి సహాయం దయచే, నీవు ఇచ్చిన దాన్ని నీ కొరకు నాయన నిలబెట్టుకునే వారిగా ఉండడానికి అటు కృపను అనుగ్రహించమని తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ ఆత్మను మా మధ్యలో ఉంచి నువ్వు జరిగించిన ప్రతి కార్యంను బట్టి నీకు వందనాలు. నీ చిత్తం అయితే నీ రాకడ ఆలస్యం అయితే మరొక వారంలో మేము ఇలాగూ నీ సన్నిధిలో చేరేంత వరకు నీ కృప నిక్షేమం కాపుదలను మాకు అనుగ్రహించమని నీకు మాత్రమే సమస్త మహిమ ఘనతలు ఆరోపిస్తున్న నజరేయుడని యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అలాగే వాక్యం అందించిన జీవన్ అన్నయ్యకి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord.
అందరికీ ప్రైజ్ రైట్, గుడ్ నైట్.